పోలీస్ శాఖలో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ను చేస్తూ క్లిష్టతరమైన సమస్యలను సునాయాసంగా పరిష్కరిస్తూ మరెన్నో విషయాలను అందుకొని అందరిచేత ప్రశంసలు అందుకుంటున్న హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ సుమతి గారు ఈ వారం మహామహిళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం మనకి 4 సెగ్మెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ సెగ్మెంట్ మీ వ్యక్తిగతం ఉంటుంది, సెకండ్ సెగ్మెంట్ వృత్తి ప్రవృత్తి, అలాగే థర్డ్ సెగ్మెంట్ సరదాగా ఉంటుంది, ఫోర్త్ సెగ్మెంట్ స్ఫూర్తి ఉంటుంది. ఫస్ట్ సెగ్మెంట్ వ్యక్తిగతంతో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ సెగ్మెంట్ వ్యక్తిగతం. సుమతి గారు, సివిల్ సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక స్పెషల్ బ్రాండ్ రావడం అనేది చాలా కష్టం, బట్ మీకు మాత్రం ఆ స్పెషల్ ఇమేజ్ అంటే ఐపీఎస్ సుమతిగా బాగా అందరికీ తెలిసారు. సో ఎలా అండి, అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా మార్గదర్శి ఎవరు? ప్రత్యేకించి ఒక పర్సన్ అయితే ఏం కాదు, కానీ బట్ నేను పెరిగిన వాతావరణము, బేసికలీ నా గ్రామ వాతావరణము ఒక రకంగా కొంతవరకు అదే మార్గదర్శి. తర్వాత ఎట్లయితే తల్లిదండ్రులు పిల్లల చదువులకు వారసులు కాదు, విలువలకే వారసులు అని చెప్పినట్టు, ప్రాబబ్లీ నా తల్లిదండ్రులు పాస్ చేసిన వాళ్ళ ఆస్పిరేషన్స్ కావచ్చు, వాళ్ళ కోరికలు కావచ్చు, అండ్ పెంపకంలో వాళ్ళు నా కూతురుకున్న లక్షణాలకు ఇదైతే బాగుండు అని వాళ్ళకి ఏదైతే ఫీలింగ్ ఉండిందో, ప్రాబబ్లీ దానికంతా ఇది రిజల్ట్ అయిండొచ్చు. సో అంటే మీ పేరెంట్స్ కళ అంటున్నారు, సో ఒకసారి మీ పేరెంట్స్ గురించి, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి ఒకసారి చెప్పండి. మాది కలుగోట్ల అని చాలా చిన్న గ్రామం అండి, ఫస్ట్ వైల్ యునైటెడ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, కానీ కర్నూలు టౌన్కి పక్కనే ఉంటుంది. తెలంగాణకు లాస్ట్ విలేజ్ అండ్ ఫస్ట్ విలేజ్ కూడా మాదే. సో కర్నూలు టౌన్ ఇట్ ఈస్ జస్ట్ 12-14 కిలోమీటర్స్ మా గ్రామం నుంచి. నా తండ్రి పేరు తిరుపతి రెడ్డి, మదర్ సుజాతమ్మ, షీ పాస్డ్ అవే. నలుగురు అక్క చెల్లెళ్ళం మేము, అన్నయ్య ఒక్కడు అందరికంటే పెద్ద, అండ్ వ్యవసాయ కుటుంబము, ప్యూర్లీ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. ఓకే, సో సివిల్స్లో ఉన్నది మీరే ఫస్ట్? అందరూ ఎంప్లాయిడ్ ఉన్నారు, బట్ అందరూ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు, రిమైనింగ్ సిస్టర్స్ అందరు కూడా. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ అది అండి, అంటే చిన్నప్పుడు ఎలా జరిగింది, స్కూల్లో డేస్ ఎలా గడిచాయి? అంటే మాది చిన్న గ్రామం అవ్వడము, తర్వాత 80s ఈవెన్ రోడ్డు కూడా సరిగ్గా లేకుండింది, లైక్ ఎనీ అదర్ విలేజ్. ఈవెన్ కర్నూలు టౌన్కి వెళ్ళాలన్నా కూడా మనం ఎద్ల బండిలోనో లేకపోతే గుర్రం బండిలోనో వెళ్ళాల్సి వచ్చేది. అండ్ ప్రాబబ్లీ నేను 6th or 7th ఉన్నప్పుడు మా ఊరికి ఫస్ట్ బస్సు వచ్చిండొచ్చు. సో రోజు ఊరు నుంచి తిరిగే ప్రాబబిలిటీ లేదు, అండ్ ఊర్లో స్కూల్ లేదు అప్పటికి. సో ఖచ్చితంగా కర్నూలులోనే ఎడ్యుకేషన్ చదివించాలి అన్నది, కాకపోతే ఆడపిల్లలైనా కూడా కర్నూలులో పెట్టి చదివించాలి అన్న ఒక దృక్పథమే ప్రాబబ్లీ మమ్మల్ని ఈరోజు ఇక్కడి వరకు తెచ్చింది. సో చాలా చిన్నగా ఉన్నప్పుడే నన్ను, అన్నను, అక్కను ముగ్గురిని ఫస్ట్ విడతాన్నట్టు మమ్మల్ని కర్నూలు టౌన్లో ఒకరింట్లో పెట్టి చదివించారు. ఆల్మోస్ట్ సెమీ హాస్టల్ లాగా, పేయింగ్ గెస్ట్ లాగా అన్నమాట. అండ్ ఆ ఉన్న ఇల్లు కూడా చాలా, అంటే నేదర్ నా రిలీజన్ కాదు, మా కాస్ట్ కాదు, మా స్థితిగతులు ఉన్న విలేజ్ పర్సన్స్ కాదు, చాలా డిఫరెంట్గా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీతో కూడి చదువుకోవడం జరిగింది. సో ప్రాబబ్లీ ఒక విలేజ్ నుండి వచ్చిన తర్వాత అంత డిఫరెంట్ అట్మాస్ఫియర్లో పెరగడము, అది కూడా వాళ్ళు దే వర్ బౌంటిఫుల్, చాలా ఎఫెక్షనేట్గా మమ్మల్ని ముగ్గురిని కూడా చూసుకోవడం జరిగింది. సో ఆ రకంగా అక్కడికి వచ్చిన తర్వాత, లేదు ఇంగ్లీష్ మీడియమే చదవాలి అని మా మదర్ చాలా పట్టుదలతో, ఫస్ట్ సిబిఎస్ఈ స్కూల్ అది కర్నూలులో, సెయింట్ జోసెఫ్స్ అని, అక్కడ జాయిన్ చేయడము. ఇంకా అట్లానే అఫ్కోర్స్ 10th వరకు అక్కడే, ఇంటర్మీడియట్ మాత్రం ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎంట్రన్స్ రాయడము, దాంట్లో స్టేట్ టాపర్గా ఉండడము. అక్కడ అప్పుడు అమ్మాయిలకు ప్రాబబ్లీ అది 3rd బ్యాచ్ అనుకుంటాను నేను, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో, 3rd or 4th బ్యాచ్లో నిమ్మకూరు, అదే ఎన్టీ రామారావు గారి స్వస్థలమైన కృష్ణా జిల్లాలో ఫస్ట్ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, అప్పుడు అమ్మాయిలకు అంటే కోఎడ్, అదర్ దాన్ నాగార్జున సాగర్ కోఎడ్ పెట్టిన కాలేజ్ అది. అక్కడ నా ఇంటర్మీడియట్, తర్వాత డొమిసైల్ అంటే చదువుకోవడం అంతా కర్నూలు కాబట్టి మెడిసిన్ రాకపోవడం, కొద్దిలో మిస్ కావడము, అగ్రికల్చర్ బీఎస్సీ చేయడం, అగ్రికల్చర్ డిగ్రీ మళ్ళీ తిరుపతిలో చేశాను, ఆ తర్వాత హైదరాబాద్. ఓకే, సో మరి అంటే సివిల్స్కి రావాలన్న ఆలోచన ఎవరిదండి, మీదా, పేరెంట్స్దా, ఇద్దరిదా?
అంటే చాలా చిన్నప్పటి నుంచి నేను మీకు ముందు చెప్పినట్టు గ్రామ వాతావరణము ఎలాగుంటుందంటే అది కొంచెం రాయలసీమ అటు టోటల్గా రాయలసీమ కాదు అట్లానే తెలంగాణ పెద్దగా ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు బికాస్ బార్డర్ ఏరియా కాబట్టి అక్కడ చాలా వరకు కష్టపడే తత్వం ఉంటుంది ప్లెయిన్గా ఉంటారు పీపుల్ బట్ అట్ ద సేమ్ టైమ్ నడిగడ్డ అంటారు మాది అంటే తుంగభద్రకు కృష్ణకు మధ్యలో ఉండే ప్రాంతం సో ఆ ప్రాంతంలో కొంత ఫ్యాక్షన్ టైప్ ఆఫ్ వాతావరణము ఉన్న ఫ్యామిలీస్కే కొంచెం గొడవలు ఆ రకంగా కొంత మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అలా పెరిగాము పోలీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది తర్వాత ఈవెన్ రీసెర్చర్స్కి తర్వాత కలెక్టర్స్కి అంటే చాలా ఇంపార్టెంట్గా చూసిన టైమ్స్ అవి అండ్ కొంచెము బాగా అవేర్ ఉన్న ఫ్యామిలీస్ అంటే మా నాన్నమ్మ కానీ అమ్మ కానీ అంటే వాళ్ళకు కనిపించే ఎడ్యుకేటెడ్ ఫిగర్స్ అప్పట్లో ఏమంటే కలెక్టర్ ఎస్పీ సో మా అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అంటే 5 మందిలో వాళ్ళకి ఆ హోప్ అంతే చాలా ధైర్యం ఉండేది చాలా ధైర్యవంతురాలు తర్వాత చాలా క్లియర్గా మాట్లాడుతుంది అబద్ధం ఆడదు తర్వాత మేమేం చెప్పినా కూడా వింటుంది చాలా లాజికల్గా క్వశ్చన్ చేస్తుంది స్కూల్లో ఫస్ట్ తెచ్చుకుంటుంది సో ఇవన్నీ వాళ్ళకు ఒక క్రైటీరియా లేదు ఖచ్చితంగా అవుతుంది మా సుమతమ్మ ఎస్పీనో కలెక్టరో అని ఒక ఫీలింగ్తో లేదు నువ్వు కావాలి కావాలని ఒక రకమైన మన నాలో ఆలోచన పెంపొందించడం ప్రత్యేకించి దానికోసం ఏ ప్రిపరేషన్ లేకపోయినా కూడా చిన్న తృష్ణ ఏంటంటే తల్లిదండ్రులు చదువుకోలేదు మా గ్రామంలో స్కూల్ కూడా లేదు తర్వాత చదువుకున్న వాళ్ళు ఎవరూ లేదు అండ్ మై మదర్ చాలా ప్రోగ్రెసివ్ ఉమెన్ అని చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం చదివి నా కూతురు 4 ఉన్న ఒక కూతుర్ని ఒక్కొక్కరిని ఒక రకంగా చూడడం అంటే వీళ్ళు దీంట్లో బాగా కాగలరు మై సిస్టర్ అట్లా అంటే హోమ్ సైన్స్ చేసింది అట్లా ఒక ఆమె మ్యాథ్ లెక్చరర్ ఒక ఆమె డ్రాయింగ్ అండ్ ఫైనాన్స్ చేసింది అంటే ఆమె ఎవరు దేనికి సూటబుల్ అన్నట్టు ఆ రకంగా మాలో ఆలోచన పెంపొందించడం చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి బాగా ఎక్స్ట్రోవర్ట్గా ఉండేదాన్ని ఎక్కడ ఏ కాంపిటీషన్స్ ఉన్నా వెళ్ళిపోవడం ఎందుకంటే సమ్వేర్ ఒక రకమైన ఫీలింగ్ అంటే ఏమంటే ఈ సృజనాత్మకత పెంచుకుంటే రేపొద్దున ఇంకా కొంచెం ఎక్కువగా ఏదైనా దేంట్లో అయినా కూడా ఇంకా కొంచెం వీ కెన్ బి బెటర్ దాన్ వాట్ వీఆర్ ఎందుకంటే మన స్థితిగతులు మనకు చుట్టూ ఉన్న వాతావరణము పెద్ద చదువుకున్న వాళ్ళు అయితే ఎవరూ లేరు మనకంటూ ఒక దిక్సూచి ఎవరు లేరు కాబట్టి ఈ రకంగా వెళ్తేనే కొంచెం ముందుకు వెళ్ళగలమేమన్న ఒక భావనతో 10 మందిలో వెళ్ళడము అన్నిటితో పార్టిసిపేట్ చేయడము తర్వాత ప్రైజెస్ తెచ్చుకోవడము ఇట్ ఈస్ అంటే యాదృచ్ఛికంగా వన్స్ యూ పార్టిసిపేట్ ఇఫ్ యూ డూ వెల్ యూ మే గెట్ ఇట్ బట్ దానిలో నుంచి వచ్చిన ధైర్యము 10 మంది ముందు మాట్లాడే తత్వము అండ్ ఇంకోటి ఒకసారి మనం మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుందంటే చాలా విషయాలు తెలుసుకుంటే కానీ మనం మాట్లాడలేం ఆ తెలుసుకోవాలి అన్న తృష్ణ పెరగడము ఇది ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇట్ వాజ్ అ మోటివేషన్ ఇన్ ఇట్ సెల్ఫ్ అట్లా పెరగడము ఫైనల్లీ అవుతావు అంటే నాకు తెలియకుండానే అవుతానన్న ఒక ఫీలింగ్ మెడిసిన్ అయిన తర్వాత సివిల్స్ రాయాలనుకున్నాను మెడిసిన్ రాకపోవడము బట్ ఎనీవే ఐ కేమ్ ఇన్ టు రైటింగ్ సివిల్స్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 అండ్ క్లియర్డ్ గ్రూప్ 1 ఇన్ ద ఫస్ట్ టైం ఓకే సో ఇందాక మీరు చెప్పారంటే మీరు చదువుకునే రోజుల్లో ఒక పూర్తి ఆపోజిట్ ఉన్న ఫ్యామిలీ అంటే క్రిస్టియన్ ఫ్యామిలీతో వాళ్ళతో పాటు కలిసి చదువుకున్నాను వాళ్ళతో ఆ ఫ్యామిలీతో పెరిగాను అని సో ఆ సందర్భాల్లో మీకంటే మర్చిపోలేని జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఆ ఇంట్లో ఒక చాలా ఏజ్డ్ లేడీ ఉండేది అంటే మమ్మల్ని పెట్టుకున్న టీచర్ అంటే మా స్కూల్లోనే తను టీచరు వాళ్ళ మదర్ జేజీ అనే వాళ్ళందరూ షీ వాజ్ ఏ ఓల్డ్ ఉమెన్ బట్ ఎంత మెర్సిఫుల్ అంటే నిజంగా ఐ కాన్ ఫర్గెట్ ఎవరు ఏం తప్పు చేసినా కూడా షీ యూస్ టు ఏం కాదు మంచిగా అయిపోతుంది గాడ్ విల్ బ్లెస్ యూ అని చెప్పేది అది అండ్ ద వే షీ యూస్ టు టేక్ ప్రతి పర్సన్లోనూ చాలా పాజిటివ్ క్వాలిటీస్ ఇవి ఉన్నాయి మీకు ఇవి ఉన్నాయి చూడు సుమతి పాపకు ఇవి ఉన్నాయి అని చెప్పేది ఏమంటే చూడు ఎంత బాగా చెప్తుందో ఏదైనా కావాలంటే ఎంత బాగా అడుగుతుందో తప్పు చేయదు చూడు ఎవరైనా తప్పు చేస్తే ఎట్లా చెప్తుందో ఈ రకంగా బాగా కొంచెం ప్యాంపర్ చేయడము వాళ్ళు అట్ ద సేమ్ టైం రెగ్యులర్లీ షీ యూస్ టు టేక్ మీ టు ద చర్చ్ అండ్ మోర్ దాన్ రిలీజన్ అక్కడ దట్ ఇంటర్ రిలీజియస్ డిసిప్లిన్ ఉంటుంది చూడండి మా ఇంట్లో చాలా భక్తి ఎక్కువ అట్లాంటిది ఒక క్రిస్టియన్ రిలీజియన్లో ఆమె రెగ్యులర్గా చర్చికి తీసుకెళ్ళడము క్యాండిల్ లైట్ సర్వీసెస్ చేయించడము అండ్ ఐ థింక్ తెలియని ఒక
విశాలమైన ఒక ఆలోచన ప్రాబబ్లీ కలిగించి ఉంటారు. అండ్ ఈ రోజుకి కూడా ఇట్ ఈస్ అ వెరీ మెర్సిఫుల్ రిలీజన్, వీ ఆల్ నో ఇట్. అండ్ దట్ క్వాలిటీస్ ఇన్ దేర్ బ్రాటప్ కొంత మాకు కూడా అబ్బు ఉంటాయని నేను అనుకుంటాను. ఓకే, సో ఎలాగంటే మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యే టైంలో అంటే సమాజంలో అప్పుడు ఆడపిల్లల చదువు పట్ల ఎట్లాంటి ఒపీనియన్ ఉండేదండి? ఏముందండి, ఒక నార్మల్ మధ్యతరగతి ఫ్యామిలీలో అయితే అప్పటికి ఇంకా ఇంజనీరింగ్ వాజ్ నాట్ వెరీ పాపులర్. బాగా చదువుకుంటే మెడిసిన్ చేయాలన్నదే నా తర్వాత కొంత ఇంజనీరింగ్. అప్పుడే ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ బ్యాచెస్ ఆఫ్ చైతన్య నారాయణ వచ్చింది, నాట్ చైతన్య, చైతన్య ఫర్ గర్ల్స్, అది కూడా ఓన్లీ విజయవాడ. బాగా చదువుకుంటే మెడిసిన్ చేయొచ్చు అన్న తప్ప వేరే ఏ రకమైన ఆలోచన ఒక అమ్మాయి పట్ల ఇన్వెస్ట్ చేయలేని టైమ్స్ అవి. ఎంతమంది మెడిసిన్ క్రాక్ చేయగలరు? ఇట్ ఈస్ డిఫికల్ట్. అండ్ విత్ దట్ హ్యూజ్ కాంపిటీషన్, ఒక 4-5 కాలేజెస్లో నువ్వు ఒక 500 లోపల ర్యాంక్స్ తెచ్చుకోవాలి. 500 మ్యాక్స్, 530 కూడా వచ్చేది కాదు. 500 లోపల ర్యాంక్ తెచ్చుకొని నువ్వు మెడిసిన్లోనే జాయిన్ కావాలి, లేదంటే డిగ్రీ చేసి పెళ్లి చేయాలి. దిస్ వాజ్ ద రెగ్యులర్ అండ్ వెరీ కన్వెన్షనల్ కాన్సెప్ట్ అబౌట్ ఎ గర్ల్, దట్ టు ఇన్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చదివించాలన్న ఒక తపన పేరెంట్స్లో ఉన్నా కూడా అవకాశాలు తెలియకపోవడము, అవేర్నెస్ లేకపోవడము, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పంపించడానికి ఇప్పుడున్నంత బలమైన కమ్యూనికేషన్ సిస్టమ్ అప్పుడు లేకపోవడము, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా అంత లేకపోవడం, అండ్ ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ పీపుల్ కూడా అంత ఎక్కువ ఉండేది కాదు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఆ ట్యాంక్ బండ్, మేము సమ్మర్ హాలిడేస్లో వస్తే మ్యాక్సిమం ఒక 4 స్కూటర్లు 5 ఆటోలు పోయేవి ట్యాంక్ బండ్ పైన. అంటే అలాంటి టైంలో ప్రాబబ్లీ కొంత ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ టైమ్ ఆల్సో దట్ ఒక రైతు కుటుంబంలోంచి చెయ్యాలని వాళ్ళు ప్రోత్సహించడం, అదే రకమైన ప్రోత్సాహం. రెండవది నిమ్మకూరులోని కాలేజీలోకి వెళ్ళడం కూడా, అక్కడ బాగా వెరీ బ్రైట్ స్టూడెంట్స్ అందరు కూడా ఎవరైతే ఎంట్రన్స్ రాసి వచ్చి ఉంటారో చాలా వరకు మంచి పోరాట పటిమ ఉండి ఏదో ఒకటి సాధించాలన్న దృక్పథంతో ఉన్న స్టూడెంట్స్తో కంటిన్యూస్గా ఎదగడం వల్ల కూడా ప్రాబబ్లీ ఇది అట్లాగే నిలబడిపోయింది. సో ఎలాగంటే మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు అధిగమించిన మైలురాళ్ళు ఏవైనా రెండు మాతో షేర్ చేసుకోండి. ఒకటి, నా తల్లిదండ్రుల స్ఫూర్తి. నేను అన్నట్టు కొంత వాళ్ళ విలువలకు ఈరోజు కూడా వారసులుగా ఉన్నాము. అంటే పదవి వేరు, సాధించడం వేరు, ఒక అధికారి కావడం వేరు, కానీ ఈరోజు వరకు వాళ్ళు ఇచ్చిన విలువలు కోల్పోకుండా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించగలుగుతున్నాము అన్నది ఖచ్చితంగా ప్రతి నిమిషము జరిగిన ప్రతి సంఘటనలో అది కొంత సంతోషాన్ని ఇస్తుంది. అండ్ రెండవది, అఫ్కోర్స్ మేమిద్దరము అనుకొని ద వే మై మ్యారేజ్ వాజ్ డన్, ఇట్ వాజ్ అన్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ బట్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి, దట్ ఈస్ సెకండ్ మైలురాయి. ఐ ఫీల్ సంథింగ్ విచ్ హెస్ గివెన్, చాలా నార్మల్గా జరిగిపోయిన మ్యారేజ్. డ్యూటీ పరంగా అంటే ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సంఘటనలు, బాధపడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? బాధపడడమేమో కానీ ఇబ్బంది పడడం పడ్డ సంఘటనలు అయితే ఉండుంటాయండి, అంత స్పెసిఫిక్గా ఇప్పుడు గుర్తు రాకపోవచ్చు. బట్ డే టు డేలో చాలాసార్లు వస్తుంటాయి, ముఖ్యంగా పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు, 1 ఇయర్ తర్వాత 1 to 3 ఇయర్స్ మధ్యలో ఐ థింక్ ఎనీ ఉమెన్ ఆఫీసర్కి ఆ ఇబ్బందులు ఉంటాయి. కొంత సపోర్ట్ సిస్టమ్ ఎంత ఉన్నా కూడా తల్లి అవసరం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో రియల్లీ ఇట్ వాజ్ డిఫికల్ట్. కానీ వృత్తిపరంగా చేస్తున్నప్పుడు వచ్చిన డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో అవి, అంటే మనము వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటే ఖచ్చితంగా మనము వీ కెన్ స్టాండ్ అవుట్. అంటే మనము ఇంకొకరి మనని ఫీమేల్ అని చూడాల్సిన అవసరం రాదు. తర్వాత మనకంటూ కొన్ని ఏవైతే కొన్ని థింగ్స్ ఇప్పుడు నేను చెప్పాను, పాపనో బాబునో పెంచాల్సిన అవసరము అవసరం బేసికలీ తల్లికే ఎక్కువ ఉంటుంది. ఆ అవసరాన్ని వీక్నెస్గా గుర్తించకుండా ఉండడానికి మనం ప్రొఫెషనలిజం పెంచుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం గ్యాప్లో మనని ఏ రకంగా అయితే అరే యు ఆర్ దట్ ఓన్లీ అని చూపించడానికి జరిగిన ప్రయత్నాలు కొంతవరకు ఒక్కోసారి ఇబ్బంది కలిగించి ఉంటాయి. బట్ ఒక్క ఫస్ట్ 1-2 times అట్లా అయిండొచ్చు, బట్ తర్వాత అల్టిమేట్లీ మనం రియలైజ్ అయిపోతాం ఏమంటే మనం ప్రొఫెషనల్గా ఉంటే అల్టిమేట్లీ వీ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఓన్లీ అండ్ నాట్ లైక్ ఎ ఉమెన్ ఆఫీసర్ అన్నది. సుమతి గారు, ఇందాక మీరు చెప్పారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని, సో మరి మీ జీవిత భాగస్వామి రోల్ ఎంతవరకు, అంటే మీ లైఫ్లో కానివ్వండి మీ కెరీర్లో కానివ్వండి, తన సపోర్ట్ ఎలా ఉంది?
అంటే పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. ఇల్లు ఇల్లు సెపరేట్, ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్. జాబ్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ఫ్యామిలీ అట్ ఎనీ కాస్ట్. సో ఐఎమ్ ఏబుల్ టు డూ, అంటే ఆ రకమైన డెలినియేషన్, అంటే వృత్తిని వృత్తిగానే చూడాలి, ఫ్యామిలీని ఫ్యామిలీ లాగానే చూడాలి అన్న దాని మీద ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉన్నందుకు ప్రాబబ్లీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా రెండు జరిగిపోతున్నాయి. సెకండ్ సెగ్మెంట్ వృత్తి ప్రవృత్తి. సుమతి గారు, ఫస్ట్ మీ పోస్టింగ్ ఎక్కడండి, అంటే అక్కడ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ట్రైనింగ్ అయితే రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఆ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వరంగల్ టౌన్, వరంగల్ టౌన్ డిఎస్పీగా 2003 May 11th or 13th ఆయన జాయిన్. చాలా ఫెంటాస్టిక్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్. ఎవరికైనా కూడా ఫస్ట్ పోస్టింగ్ గ్యారంటీగా, లైక్ కొత్త పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. అంటే ఎందుకంటే అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్, మనం అది సక్సెస్ అవుతామా అవ్వమా, మనం చేసే ట్రయల్ కరెక్ట్ ఉందా లేదా అని మనకే టెస్టింగ్ ఫీల్డ్ అన్నట్టుది. ఆ రకంగా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు నాకేదో చూసి పెళ్లి చేసిన తర్వాత నేను అత్తగారింటికి వెళ్తే అత్తగారు ఎట్లా ఉంటారో, మామయ్య ఎట్లా ఉంటాడో, తర్వాత మరదలు ఎట్లా ఉంటారో ఏది తెలియదు కదా. బట్ మనము వచ్చిన సందర్భాన్ని బట్టి మనం చేసే విధానము, సక్సెస్ అయిపోతే మనం ఆ ఇంట్లో కోడలుగా ఫర్ ఎవర్ వీ కెన్ స్టాండ్ లైక్ దట్. ప్రాబబ్లీ ఫస్ట్ బేస్ నాకు చాలా మంచి, అంటే ఒక జస్ట్ ఒక మొమెంట్ అట్లా తలుచుకున్నా కూడా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ప్లెజర్ అండ్ మోర్ దాన్ ప్లెజర్. అరే ఐ ఫీల్ సాటిస్ఫైడ్ ఆఫ్ బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఎన్నో కళలు అంటారు కదా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, వాటన్నిటిని అధిగమించి ఎన్నో కష్టాలను కూడా, అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. వాటన్నిటిని అధిగమించి ఫస్ట్ డే పోస్టింగ్ వచ్చిన తర్వాత ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ఆ ఫీలింగ్ మీకు ఇంకా ఇప్పటికీ గుర్తుందా, ఎలా ఉంది? ఫస్ట్ నేను వెళ్ళాక ఐ థింక్ నేను నా ఆఫీస్కి యూనిఫామ్ మొత్తం వేసుకొని వెళ్ళి, అంటే యూనిఫామ్ వీ వేర్ డ్యూరింగ్ ట్రైనింగ్ ఓన్లీ, బట్ ఆన్ జాబ్ ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ద మూమెంట్ ఐ ఎంటర్డ్ ఇన్ టు మై ఆఫీస్ యాజ్ డిఎస్పీ వరంగల్ టౌన్, చాలామంది మీడియా వాళ్ళు అండ్ ఒక కామన్ మ్యాన్కి మీడియా ఫేస్ చేయడము తెలియదు, ఇజంట్ ఇట్? అంటే అప్పుడు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయింది ఏంటంటే, మనం చాలా చదువుకొని ఉంటాం కదండి, అంటే చాలా చోట్ల మాట్లాడుంటాము, ఆ మాటల్లో ఏమో అంటే మీడియా యొక్క ఇంపార్టెన్స్ చెప్పేస్తాము, దట్ దే ఆర్ ఫోర్త్ ఎస్టేట్ అని. అంటే వీళ్ళే నేను చేసే పనికి దే విల్ బి మిర్రర్ అన్నది ఫస్ట్ ఫీలింగ్. నిజంగా అంటే ఇవాళ నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను, అంతమంది మీడియా వాళ్ళు ఉండేసరికి యాజ్ అ వెరీ యంగ్స్టర్ హూ జాయిన్ ఇన్ టు ద పోస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం, అండ్ చాలా వండర్ఫుల్లీ ఆల్ త్రూ అవుట్ మై దట్ 1.5 ఇయర్ ఆర్ 1 ఇయర్ 7-9 మంత్స్ ఐ థింక్, ఆ సంవత్సరం 9 నెలల్లో జర్నీ వాజ్ బ్యూటిఫుల్. ఎందుకంటే మీడియా వాజ్ విత్ మీ త్రూ అవుట్, బికాస్ ఫస్ట్ టైం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఉమెన్ డిఎస్పీ, నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉండింది. సో ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అలాగే అంటే నాకు తెలిసి స్టేట్ డివైడ్ అయిన తర్వాత మెదక్కి ఫస్ట్ ఎస్పీ మీరే. అవునండి. ఓకే, సో అక్కడ వర్కింగ్ ఎలా ఉంది మరి? అంటే అది తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కదా, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నేటివ్ ఆఫీసర్గా అండ్ ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్కి వెళ్ళడం జరిగింది యాజ్ ఎస్పీ. అది కూడా సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, ఖచ్చితంగా కూడా అది ఏ ఆఫీసర్కైనా కూడా, అది ఏ బ్యూరోక్రాట్కైనా కూడా కొంతవరకు సవాలే. ఒకటి ఏమేమి ఉంటాయో, అంటే పోలీసింగ్ ఎక్కడైనా ఒకటే అండి, కాకపోతే సందర్భోచితంగా మనము ఈ రకంగా యాక్ట్ చేస్తే, మనం చాలా లాఫుల్గా యాక్ట్ చేసినా కూడా ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో ఇట్లా తెలియని ఒక ఫీలింగ్లో, బట్ చాలా మోటివేషన్తోనే వెళ్ళాను. ఎందుకంటే సీనియర్స్ ప్రోత్సాహంతో కానివ్వండి, లేకపోతే ముందు డిఫరెంట్ ప్లేసెస్లో చేసిన జాబ్ సాటిస్ఫాక్షన్తో కానీ మంచి ఉత్సాహంతోనే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా చాలా మంచి సహకారం ఉండింది అక్కడ కూడా. అంటే ఇట్ వాజ్ యాజ్ ఎస్పీ ఫస్ట్ ప్లాట్ఫామ్, చాలా ఇన్నోవేషన్స్ చేయడం జరిగింది. అంటే
గవర్నమెంట్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని రావడము, దానికి అనుగుణంగా ఏ ఇనిషియేటివ్ మనము బెంచ్ పైకి తీసుకొని వచ్చిన స్టేజ్ పైకి, మెదక్ జిల్లా ప్రజలు ఎంత బాగా యాక్సెప్ట్ చేశారంటే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో చాలా మెమరబుల్ పోస్టింగ్ అనే చెప్పాలి. ఒక ప్రజలే కాకుండా ఈవెన్ నాతో పనిచేసిన ప్రతి ఒక్కరూ అన్ని స్థాయిల్లోనూ, అంటే జిల్లా ఫోర్స్ ఎంత ప్రొఫెషనల్గా పని చేయగలదు అన్నది మనం ఎంత ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా దాన్ని అందుకొని ప్రజలకు నచ్చే విధంగా మెచ్చే విధంగా చేయగలిగినామని అనుకుంటున్నాను. అలాగే అంటే మీరు అక్కడ మెదక్లో ఎస్పీగా చేస్తున్నప్పుడే ముత్తూట్ ఫైనాన్స్ స్టోరీ జరిగింది. అవునండి. సో ఆ కేసు ఎలా టేకప్ చేశారు, ఎలా జరిగింది? ముత్తూట్ ఫైనాన్స్ ఆర్సీపురం మెయిన్ రోడ్లో ఉంటుందండి. దాంట్లో మనకు ఆ రోజు చేసిన దాని ప్రకారము మనకు ఫర్దర్గా మనం వర్కౌట్ చేయడం జరిగింది. సబ్సీక్వెంట్గా డిటెక్ట్ అయింది అది, కాకపోతే ఆ రోజు ఒక సెన్సేషనల్ కేసు అంతే, అంతకంటే పెద్ద ఫర్ దట్ డే ఇట్ వాజ్ అ సెన్సేషన్ బికాస్ డే లైట్లో అర్లీ మార్నింగ్ అరౌండ్ 10:30 వచ్చి కత్తులు చూపించి బెదిరించి, అండ్ అవుట్స్కర్ట్స్లో ఇట్ ఈస్ పాసిబుల్ ఎందుకంటే అది హైవే పైన కాబట్టి, అండ్ ఇంకొకటి మంచి సెక్యూరిటీ మెజర్స్ ఏ ఫైనాన్స్లో కూడా కొంత ఉండదు, కాకపోతే మంచి సీసీటీవీ ఇమేజెస్ కొన్ని రావడము, తర్వాత ఫాలోఅప్ చేయడము, తర్వాత అది వేరే రకంగా పోవడము, వేరే చోటికి లింక్ కావడము, ఆ రకంగా అది జరిగింది. ఐపీఎస్ సుమతి అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. సో అంత ఇమేజ్ రావడానికి అంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. సో ఎటువంటి సంఘటనలు మీకు ఆ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాయి? నాకు బ్రాండ్ వచ్చిందని మీరు ఆఫ్కోర్స్ మాకే కదా తెలుస్తుంది. ఏం లేదండి, అంటే ఐపీఎస్ నాకు కన్ఫర్ అయింది 2010. జాబ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నది క్లారిటీ ముందు నుంచి ఉండడం, అండ్ ఇంకొకటి చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే నేనేం పాలిటీషియన్ కాదు, దట్ ఐ డోంట్ నీడ్ ఎనీ పాపులారిటీ, ఐ డోంట్ నీడ్ ఎనీ ఓట్స్, అండ్ ఐ డోంట్ నీడ్ ఏమంటారు అంటే ఒకరిని సమర్థించడానికో లేకపోతే ఒకరిని ఇది చేయడానికో వేరే దాని గురించో నాకు బేసిక్గా ఒక బ్యూరోక్రాట్కి అవసరం లేదు. అండ్ ఇంకొకటి రాజ్యాంగం చాలా క్లియర్గా ఈ ఫంక్షనరీ ఇలాగా చేయాలి అన్నది ఇట్ ఈస్ ఎ రూల్ బుక్ ఫర్ అస్. ఒకటి ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎంతవరకు మనము లాని మనము అంటే చట్టాన్ని మనము అధిగమించకుండా చట్టం నాకు కూడా వర్తిస్తుంది అన్న ఒక భయము అన్న ఒక దృక్పథము ఆలోచన నాకు ఉంటే ఒకటి, రెండు ప్రతిదానికి కూడా ఒక హ్యూమన్ ఫేస్ అంటే వచ్చింది రాయి కాదు లేకపోతే వచ్చింది ఒక ఇనానిమేట్ ఆబ్జెక్ట్ కాదు, మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక రకంగా చాలా కష్టంలో ఉన్నవాళ్ళు, అండ్ ఆ కష్టం కూడా పోలీస్కి వచ్చేది ఎలాంటి కష్టం అంటే ఈ నిమిషం నువ్వు సొల్యూషన్ చూపించలేకపోతే నేను నా ఈగో అయినా దెబ్బతింటుంది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది, లేకపోతే నా ప్రాణమే దెబ్బతింటుంది, లేకపోతే నా ఆస్తి దెబ్బతింటుంది. అంటే మనం బ్రతికినంతకాలం దీనికోసం బ్రతుకుతాము, అది ఎప్పుడైతే డేంజర్లో ఉంటుందో అప్పుడు పోలీస్ అధికారి దగ్గరికి వస్తారు. ఆ ఒక్క దట్ కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్ ఉండడము ప్రాబబ్లీ, ఆ కాన్షియస్నెస్ జస్ట్ లైక్ దట్ ఇండివిజువల్లో ట్రైనింగ్ వల్లనో డైరెక్ట్గా వచ్చేసేదని అనుకుంటాను. అది మన పెంపకం వల్ల, మనకు తల్లిదండ్రులు లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజం మనకు ప్రతి చిన్న విషయంలో మనం స్పందించిన విధానము, తర్వాత మనకు నేర్పిన విధానాన్ని బట్టి మనము మన జాబ్ ప్రాబబ్లీ చేయడం, తర్వాత అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళకు మనకు సహకరించిన విధానం కూడా, వీటన్నిటికీ మించి దైవబలం. ఎప్పుడైనా అంటే బెదిరింపులు కావాల్సి ఇట్లాంటివి ఏమైనా రావటం జరిగింది అంటే ఎన్నో ఛాలెంజింగ్ కేసెస్లు చేస్తూ ఉంటారు, సో ఆ కేసెస్కి సంబంధించి కానివ్వండి ఎవరైనా ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేయటము వచ్చిందా? అంత సినిమాటిక్ ఏం రాలేదు, అట్లా ఏం ఉండదండి, ఉండదు. కాకపోతే కొన్ని కేసెస్లో మనము చాలా సెన్సిటివ్గా డీల్ చేయాల్సి వస్తుంది. సెన్సిటివ్గా డీల్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా పరిస్థితులు మనం చుట్టూ ఉన్నవి అకలింపు చేసుకొని, అంటే నేను ఇందాక చెప్పినట్టు మనం అందరికీ నచ్చే విధంగా మెచ్చే విధంగా చేయాల్సిన అవసరం కంటే కూడా మనము చట్టబద్ధంగా చేయాల్సిన అవసరమే ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో కొంత అటు ఇటు ఏమన్నా మనకు కొంత టెన్షన్ క్రియేట్ కావచ్చు, బట్ దట్ ఈస్ వెరీ టెంపరీ. సో అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయంటే మీరు సెన్సిటివ్ కేసెస్ అన్నారు, సో వాటిలో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డాయో కానీ కష్టం అనిపించినాయి కానీ స్పెసిఫిక్గా ఇక్కడ చెప్పగలిగినవి
ఓకే. సో అలాగంటే ఇక్కడ హైదరాబాద్లో పనిచేయడం ఎలా అనిపిస్తుంది మరి? జిల్లాకు హైదరాబాద్ సిటీకి డెఫినెట్గా చాలా తేడా ఉంటుంది. జిల్లాలో ఫస్ట్ ఇస్ పాపులేషన్ సంఖ్య చాలా తక్కువ, డెన్సిటీ చాలా తక్కువ, తర్వాత లిటరసీ చాలా తక్కువ, ప్లస్ డెవలప్మెంట్ చాలా తక్కువ, ప్లస్ ఎడ్యుకేషన్ లిటరసీనే కాదు ఎడ్యుకేషన్ కూడా తక్కువ, అవేర్నెస్ లెవెల్స్ తక్కువ. సో ఆటోమేటిక్గా పోలీస్ దగ్గరికి వచ్చే సమస్యలన్నీ కూడా అక్కడ కొంత భయంతోనో, వాళ్ళు దే ఫీల్ మోర్ కంఫర్టబుల్ విత్ పొలిటికల్ సెటప్ దాన్ విత్ బ్యూరోక్రాటిక్ సెటప్. అంటిల్ అన్లెస్ మనమే ఒక ఫీలింగ్ లేదు మేము వి విల్ కమ్ టు యువర్ డోర్ స్టెప్స్, మీరు ఎవరికైనా అప్రోచబుల్ అని చెప్పినంత వరకు కూడా అక్కడ మనని రీచ్ కావడం కొంత కష్టం ఒక రూరల్ ఏరియాలో. వేరాజ్ అర్బన్ ఏరియాలో పీపుల్ ఆర్ వెల్ అవేర్ అండ్ ఒకటి, తర్వాత అన్నింటికి మించి కమ్యూనికేషన్, ప్రతి ఒక్కరు కూడా చాలా నిశితంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ కాబట్టి, తిరిగి ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాబట్టి ప్రతి విషయాన్ని కూడా గమనిస్తుంటారు, అబ్జర్వ్ చేస్తారు, అబ్జర్వేషన్తో పాటు వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటారు. సో ఒక సమస్య ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏవో కొద్ది పోలీస్ స్టేషన్స్ తప్పనిస్తే, కొన్ని ఏరియాస్ తప్పనిస్తే ఇన్ జనరల్ కొంత అవగాహనతోనే మన వరకు వస్తారు. సో డీల్ చేయడం ఇక్కడ కంపారిటివ్లీ ఈజీ, బట్ డీల్ చేసే విధానం చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. ఎందుకంటే భయం ఉన్న చోట నువ్వు కొంచెం గద్దించి మాట్లాడో, లేకపోతే ఆల్రెడీ మనని మన వరకు రీచ్ అవ్వగలిగినారంటే మనం ఏది చెప్తే అది వినేస్తారు అన్న ఒక భావన మనలో ఉండడమో, అది ఒక రూరల్ ఏరియాలో ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, మనం వాళ్ళు వినాలని లేదు. ఎందుకంటే దే విల్ బీ ఈక్వలీ నాలెడ్జబుల్, ప్రొఫెషనల్ స్కిల్స్ అప్లై చేసే విధానం అండ్ అన్నింటికీ. ఇంకంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ పబ్లిక్ దగ్గర టైం ఉండదు, టైం ఈజ్ వెరీ లెస్, దే ఆర్ వెరీ ప్రీ ఆక్యుపైడ్. వాళ్లకు ఉన్న టైంలోనే వాళ్ళు వచ్చి కలవడము, చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ ఈస్ దోస్ ఆర్ మేజర్ ఛాలెంజెస్ ఇన్ అర్బన్ పోలీసింగ్. ఓకే. సో అలాగే నార్త్ జోన్ డీసీపీగా మీరు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకురాగలిగారు? అంటే బేసిక్గా రాష్ట్ర ప్రభుత్వము ఎంటైర్ తెలంగాణ పోలీస్కే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. అంటే తీసుకొని వచ్చిన విధానంలోనే నెక్స్ట్ టెక్నాలజీతో చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పించింది అండ్ సీనియర్ ఆఫీసర్స్ కూడా దానికి అనుగుణంగా పాలసీస్ రూపొందించడము. ఎస్పెషలీ హైదరాబాద్ సిటీ వన్స్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఫార్మ్డ్ అయిన తర్వాత పోలీసింగ్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయనే చెప్పుకోవాలి. ఇట్ ఈస్ అ జనరల్ కాన్సెప్ట్, పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అన్నది ఒక జనరల్ కాన్సెప్ట్, బట్ మనము చాలా డీటెయిల్స్లోకి చాలా మైన్యూట్గా వెళ్తే ఇక్కడ ఉన్న పాపులేషన్కి ఇక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్కి కంపేర్ చేసుకుంటే పొంతన చాలా తక్కువ పోలీస్ ఆఫీసర్స్, చాలా ఎక్కువ పాపులేషన్ కోసం ఉన్నాము. బట్ అందరినీ రీచ్ కావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది, కాబట్టి టెక్నాలజీని ఉపయోగించడం, ఆ టెక్నాలజీని ఉపయోగించడం కూడా అన్ని స్థాయిల్లో ఎవరి డ్యూటీ వాళ్ళకు తెలిసే విధంగా మనం చెప్పి టెక్నాలజీని వినియోగించే విధంగా చూడడం అన్నది ఒక పెద్ద సవాలుగా ఉండింది. అది అధిగమించాము. ఇప్పుడు కంటిన్యూస్గా గత 3 ఏళ్ళ నుంచి, ఇది 4th ఇయర్ చూస్తున్నారు, హైదరాబాద్ సిటీ పోలీస్ హ్యాస్ స్టూడ్ యాజ్ నంబర్ 1 పోలీస్ ప్రొఫెషనలీ కంట్రీలో అండ్ ఈవెన్ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకు రావడం జరిగింది. ఇది రావాలి అంటే ఒకరు టాప్ లెవెల్లో ఒకరు పనిచేసినా, మిడిల్ లెవెల్లో ఒకరు పనిచేసినా, లోవర్ లెవెల్లో ఒకరు పనిచేసినా జరగదు. అందరూ చేయాలి, సమన్వయంతో చేయాలి అండ్ ఫ్లో ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా ఫ్లో ఆఫ్ జాబ్స్ చాలా క్లారిటీతో ఉండాలి. ఇవన్నీ ఐ థింక్ ఒకటి టెక్నాలజీ ద్వారా, రెండు ఇంకొకటి ఈ పీపుల్ ఫ్రెండ్లీ వాతావరణం ఎలా తీసుకొచ్చాము అన్నదానికి. ఇప్పుడు రిసెప్షన్ సిస్టమ్, ఒక పోలీస్ స్టేషన్ సిస్టంలో మీరైనా నేనైనా బీదైనా గొప్ప అయినా ఆడైనా మగైనా ఎవరైనా కూడా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఒక రకమైన బెరుకు అయితే ఉంటుంది. ఆ బెరుకును పోగొట్టడానికి ఫస్ట్ పోలీస్ స్టేషన్స్ని కార్పొరేట్ వాతావరణం కల్పించడం, తర్వాత ఎవరు పోలీస్ స్టేషన్లోకి పోయినా మేము మీకు మీరు ఇచ్చిన కంప్లైంట్కి మేము ఒక రిసీట్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాము,
అని మనం ప్రాచుర్యం చేయడము ఇవ్వడము దానివల్ల కొంత ఇమేజ్ ఆఫ్ పోలీసింగ్ అండ్ ట్రాఫిక్లో వచ్చిన మార్పులు, ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ని చాలా ఎక్కువగా పబ్లిక్ రోడ్ పైన చూస్తారు కాబట్టి కమ్యూనికేషన్లో. అండ్ ఒక్క సింగిల్ ఇన్సిడెంట్ కూడా కాకుండా ఏ రకమైన ఇన్సిడెంట్ కూడా హైదరాబాద్ సిటీలో గత 3.5 సంవత్సరాల నుంచి అవ్వలేదు. అది అవ్వకుండా చూడడానికి ఏవైతే ప్రణాళికలు బందోబస్తు కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా పబ్లిక్లో మేము వెళ్ళే విధానం కావచ్చు, మా విధానాలను తీసుకెళ్లడం కావచ్చు, మేము ఒకప్పటి పోలీస్ కాదు, మేము ఫ్రెండ్లీ పోలీస్, మేము ఉన్నది ఒక్క చట్టాన్ని ఎవరైతే చట్టబద్ధంగా వ్యవహరించారో వాళ్ళ మీద చట్టాన్ని చాలా గట్టిగా ప్రయోగిస్తాము అని ఒక మెసేజ్ తీసుకెళ్తూనే ఒక కామన్ మ్యాన్కి మేము వీఆర్ వెరీ ఫ్రెండ్లీ టు యూ అన్నదాన్ని అన్న కాన్సెప్ట్ని తీసుకెళ్ళడం కొంత సఫలీకృతం అయ్యాము. అది కమ్యూనిటీ సీసీటీవీ కావచ్చు, నేను సైతం అని ప్రతి ఇంటికి ప్రతి గడపకు మీరు కెమెరా పెట్టుకుంటే మన సిటీ సేఫ్ అవుతుంది అని చెప్పడం కావచ్చు. మూడు, ఒక చిన్న లాండ్ ఆర్డర్ బందోబస్తు అయినా వచ్చినా కూడా ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలిగించకుండా ఏ రకంగా ప్లానింగ్ చేయాలి అన్నది చాలా ప్రొఫెషనల్గా ప్లానింగ్ చేయడము. ఇదే కాకుండా కంటిన్యూస్గా కింద స్థాయి నుంచి మా స్థాయి వరకు ట్రైనింగ్స్, ఆ ట్రైనింగ్స్ ఏర్పరిచిన విధానము, ఇవన్నీ కూడా హైదరాబాద్ సిటీకి వచ్చిన తర్వాత మైలురాళ్ళనే చెప్పాలి. సికింద్రాబాద్లో కొన్ని ఏరియాల్లో అంటే ప్రాసిక్యూషన్ గ్యాంగులపై ఎక్కువ ఫోకస్ పెట్టారు మీరు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఎంత లేదనుకున్న క్రిమినల్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో అటువంటి అప్పుడు ఎలా అనిపించింది, అంటే ఆ కేసులను ఎలా టేకప్ చేశారు, అంటే దానికి రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే సికింద్రాబాద్ ఏరియాలో అతిపెద్ద ప్రజలు తిరిగే అంటే కమ్యూట్ చేసే సముదాయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు ఉన్న ఒక 3 పోలీస్ స్టేషన్స్ కవర్ అవుతాయి. ఆ 3 పోలీస్ స్టేషన్స్ పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా క్రైమ్ రిపోర్ట్ అయ్యేది. కారణం రోజుకు 2 లక్షల మంది వస్తూ పోతూ ఉంటారు, అది దేశం నలుమూలల నుంచి రావడము పోవడము జరుగుతుంది, వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు అన్న ఒక అడ్వాంటేజు. ఇవన్నీ తీసుకొని ఇక్కడ కొన్ని అసాంఘిక శక్తులు ఖచ్చితంగా కూడా అట్లాంటి ప్రదేశాల్లో ఎక్కడైనా ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ రాబరీసు అంటే కొట్టి లాక్కొని పోవడం, ఒక ఫోన్ దగ్గర నుంచి డబ్బు దగ్గర నుంచి, తర్వాత అటెన్షన్ డైవర్షన్ చేయడం, అంటే నేను పలానా టీసీ అని ఉట్టిగా ఫేక్ టీసీ రావడం, మిమ్మల్ని ఒక దూరం వరకు మీకు ఛత్తీస్గఢ్కి సీట్ కావాలా అని మేము కన్ఫర్మ్ చేస్తాము మీకు బర్త్ అని చెప్పడం, అది టీసీ అయి ఉండరు, వాళ్ళ బ్యాగ్ అంతా ఇంకొక వెనకాల ఉన్న గ్యాంగ్ రాబ్ చేయడము. తర్వాత మీరు ఇక్కడున్న బస్ స్టాప్స్ ఆల్ 31 బస్ స్టాప్స్లో ఆల్మోస్ట్ 2000 నుంచి 3000 బస్సులు తిరుగుతాయి రోజు. ఆ బస్సెస్ పోవడంలో చాలా జనసాంద్రత ఉంటుంది, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పిక్ పాకెటింగ్ చేయడము, పిక్ పాకెటింగ్ రకరకాల పిక్ పాకెటింగ్స్ చేయడం. తర్వాత రాత్రి ఎవరైతే ప్రయాణికులు ఎర్లీ మార్నింగ్ ఉన్న ట్రైన్స్కి పడుకుంటారో ఆ పడుకున్న వాళ్ళని జనరలీ వాళ్ళు లాడ్జెస్లో ఉండలేకనో ఉండే స్థితి లేకనో అక్కడ పడుకుంటే వాళ్ళని కొట్టడము, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నవి లాక్కోవడము. తర్వాత ఇట్లాంటి అండ్ ఇంకోటి సికింద్రాబాద్ ఏరియాలో చాలా ఆర్మీ ఏరియా ఇది అండ్ చాలా మూమెంట్ ఉన్న ఏరియాలో కాబట్టి ఇక్కడ వచ్చే యంగ్స్టర్స్కి అందరికీ కూడా అట్రాక్ట్ చేయడానికి కొంత స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ చాలా ప్రివలెంట్గా ఉండేది. అది ఆర్గనైజ్డా అన్ఆర్గనైజ్డా అని మనం చెప్పలేం, కానీ అది స్టేషన్ ఉన్నప్పటి నుంచి ఉంది అండ్ చాలా కేసెస్ పెట్టడం జరిగింది. త్రూ అవుట్ మెనీ పోలీస్ ఆఫీసర్స్ హ్యావ్ డన్ ఇట్. కాకపోతే మనము దాని మీద ఫోకస్తో దానివల్లనే నేను ఇందువరకు మీకు చెప్పిన క్రైమ్స్ అన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయన్నమాట. అంటే ఒక స్ట్రీట్ ప్రాస్టిట్యూట్ చేసే ఒక గ్యాంగ్ అక్కడికి వచ్చింది అంటే వాళ్ళతో పాటు ఒక ఆటో డ్రైవర్, ఒక క్యాబ్ డ్రైవర్, వాళ్ళతో పాటు ఒక లాడ్జ్, వాళ్ళతో పాటు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కన కొట్టడానికి ఒక 2 మగవాళ్ళు, తర్వాత వాళ్ళకంటూ బస చేయడానికి ట్రావెల్ చేయడానికి ఒక మాధ్యమము, తర్వాత వాళ్ళు మంచిగా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళాలి కాబట్టి దాన్ని సప్లై చేసే ఒక ఇది, తర్వాత వచ్చిన డబ్బుని ఎలా పంచుకోవాలి అన్నదానికి ఒక గ్యాంగ్ లీడరు, ఈ రకంగా ఇన్ దట్ నెక్సస్ చిన్నపిల్లల దగ్గర నుంచి అక్కడ కంటిన్యూస్గా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అక్కడే వ్యాపార సముదాయాలు, ఇంకోటి ఏదో ఒక అవసరానికి అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు వినియోగించుకొని ఒక నెక్సస్ లాగా ఫామ్ అయిపోయిన వాళ్ళకు మనం బాగా స్టడీ చేసిన తర్వాత కాజ్ ఇది, అంటే సమస్య ఇది కాదు కానీ కారణం ఇది.
సో ఈ కారణాన్ని మనం ఏ రకంగా అయినా కూడా తొలగించగలిగితే రిమైనింగ్ క్రైమ్ అంతా కూడా కంట్రోల్ అయిపోతుంది అని ఒక చిన్న ఆలోచనతో మనము ఒక గత 10 ఏళ్ల నుంచి వివిధ ఆఫీసర్స్ చేసిన పెట్టిన కేసెస్ ఎవరి మీద పెట్టారన్నది తీయడం జరిగింది. చేసిన తర్వాత ప్రతి ఒక్కరిని మనము ఐడెంటిఫై చేయలేం. ఆ చేసే ప్రాసెస్లో మనము ప్రజల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. సో అక్కడున్న వెండర్స్ కానివ్వండి, తర్వాత ఈ ట్యాక్సీ ఓనర్స్, ఆటో ఓనర్స్, లాడ్జ్ ఓనర్స్ వీళ్ళందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒక ఎన్జిఓ సహాయంతో మనము వికల్ప అని ఒక చిన్న కౌన్సిలింగ్ సెంటరు గోపాల్పురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ టీమ్స్ ఒక 4 టీమ్స్ 3-4 అవసరాన్ని బట్టి ఏర్పడి దాంట్లో మగవాళ్ళే ఎక్కువ ఉంటారు, ఆడవాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటారు. ఇట్లా స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం, పికప్ చేయడం, కౌన్సిలింగ్కి తీసుకుని రావడం. ఆ కౌన్సిలింగ్లో పోలీస్ పాలు పంచుకోరు, వాళ్ళు ఊరికే డేటా మెయింటైన్ చేస్తారు. ఆ ఎన్జిఓ కౌన్సిలింగ్ చేస్తుంది, వీడియోస్ చూపించడము, వాళ్ళ గురించి వాళ్ళతో చాలాసేపు మాట్లాడడము, వాళ్ళకు ఫుడ్ ఇవ్వడము, అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇలా వచ్చారు, వాళ్ళు ఆర్గనైజ్డ్గా వచ్చారా, ఇండివిజువల్గా వచ్చారా, లేకపోతే వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఆన్ చేసేవి ఎవరికైనా పంచుకుంటున్నారా, ఇట్లా వచ్చిన వాళ్ళలో కొంతమంది ఏమైనా మిస్ అయిన తర్వాత దీంట్లోకి వెళ్ళిపోయారా, లేదంటే ఇంట్లో స్థితిగతులు బాగాలేక వెళ్ళారా, లేదంటే ఎవరైనా ఫోర్స్ చేస్తే వెళ్ళారా, ఇవన్నీ కూడా కారణాలు అనలైజ్ చేయడం జరిగింది. ఒక 3 నుంచి 5 నెలల పాటు మనం ఇట్లా అనాలిసిస్ చేసిన తర్వాత చాలా మంచి డేటాబేస్ డెవలప్ అయిందండి. ఆ తర్వాత మనకు తెలిసినది ఒక కోణం ఏమంటే ఒక్కొక్క ఏరియాలో ఒక లీడర్, అంటే ఫస్ట్ ఇట్లా చేస్తూ చేస్తూ ఒక లీడర్ కావడము, వాళ్ళు ఆ ఏరియాలో కలెక్ట్ చేసుకోవడము, వీళ్ళని ఒక గ్యాంగ్స్ మెయింటైన్ చేయడం. వీళ్ళకి వచ్చేది ఏమి ఉండదు పెద్దగా. ఫస్ట్ ఒకవేళ దీంట్లోనే ఒకవేళ తప్పిపోయి ఎవరైనా వస్తే వాళ్ళని మభ్యపెట్టో ఇంకోటో దీంట్లోకి తర్వాత దింపడము, ఇట్లా వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అట్లా వాలంటరీగా చెప్పిన ప్రతి ఒక్క కన్ఫెషన్కి మనం ఒక కేసు రిజిస్టర్ చేశాం. తర్వాత విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ మేము బాగుపడతాము అంటే అదే ఎన్జిఓ సహాయం ద్వారా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళ సహాయంతో మనం వాళ్లకు కొత్త జీవితాన్ని చూపించడం, ఇట్లా చేయడము. అండ్ ఒక 2-3 కేసెస్ విదిన్ 1 ఇయర్ వాళ్లకు మనం చక్కగా శిక్ష వచ్చేటట్లు చూసాం. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు శిక్ష పడేటట్లు చూసిన తర్వాత అందరికీ ఏరియాలో ఏం అర్థమైపోయిందంటే ఒక్కసారి ఒకవైపు అరెస్ట్లు, ఒకవైపు పీడియాట్లు, ఒకవైపు కౌన్సిలింగ్, ఒకవైపు వాళ్ళని కొత్త జీవితం చూపించే విధంగా తీసుకెళ్లడము, ప్లస్ 24 అవర్స్ పోలీస్ ప్రెజెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అంటే చాలా పెద్ద సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ మనం రైల్వే స్టేషన్ ముందు గోపాల్పురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏర్పాటు చేయడం, ఈ రకంగా చేయడం వల్ల ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 514 మంది వరకు తీసుకొచ్చుంటాం ఇప్పటి వరకు. దానిలో ఒక 13 మంది పైన మనము మంచి కేసెస్ పెట్టాము, ఒక 7 మంది పైన పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అది టోటల్గా ఈ ఏరియాలో తిరిగితే కేసన్న అవుతుంది. అండ్ దీనికి సహకరించిన కొన్ని వ్యాపార సముదాయాల మీద కూడా పెట్టడం జరిగింది. సో ఒక్కసారి మనము మెసేజ్ పంపడమే కాకుండా మనం చాలా ప్రణాళికాబద్ధంగా యాక్ట్ చేస్తే దీని ద్వారా ఏమైందంటే కొంత చైల్డ్ లేబర్ తగ్గింది, కొంత పిక్ పాకెటింగ్స్ తగ్గిపోయాయి, రాబరీస్ తగ్గిపోయినాయి, తర్వాత మీకు ఇందాక చెప్పినట్టు అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్ తగ్గిపోయినాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా వీళ్ళ మూమెంట్ తగ్గితే అవన్నీ కూడా. అండ్ ఈ ఆటో యూనియన్స్, తర్వాత క్యాబ్ యూనియన్స్లో ఎవరు చెడ్డవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ పేరు బయటికి వస్తుందని అట్లాంటి వాళ్ళు టోటల్గా ఇది కావడం. సో విత్ దట్ టుడే ఆ వికల్ప సహాయంతో థ్యాంక్ టు ఆల్ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్, ఎందుకంటే చాలా రిస్కీగా పనిచేశారండి. ఒక 2-3 మేల్స్, ఒక ఫీమేల్ అక్కడ పోయినప్పుడు ప్రాస్టిట్యూట్స్ ఎలా ఉంటారంటే, అంటే వాళ్ళు ఒక రకంగా ఇది వృత్తిగా ఎంచుకున్న వాళ్ళు, ఈ బ్లేడ్స్ దీని కింద పెట్టుకోవడము, కావాలని మనం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కట్ చేయడము, లేకపోతే ఇక్కడ పెట్టుకోవడము కట్ చేయడము, లేకపోతే వాళ్ళే కట్ చేసుకొని ఒక ఇది క్రియేట్ చేయడము, అంటే ప్యానిక్ క్రియేట్ చేయడము సో దట్ మనం టచ్ చేయకుండా ఉండాలని, ఇవన్నీ కూడా అధిగమించి చాలా చక్కటి వర్క్ చేశారు, టీమ్ వర్క్ జరిగింది. అండ్ ఇవాళ మనము ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా చూస్తున్నాము. ఇదే కంటిన్యూ కావాలన్న ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. హోప్ఫుల్లీ వీళ్ళందరి సహాయంతో, ఇక్కడ ఉన్న ప్రజల సహకారంతో ఇది సక్సెస్ఫుల్గా కంటిన్యూస్గా నడపగలమన్న ఆశాభావం ఉన్నది.
మీరు అన్నట్టు ఆ రూట్ కాజ్ ఏంటో కనుక్కుంటే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కంట్రోల్ అవుతుంది. రూట్ కాజు ప్రణాళిక, దాని ఆచరణ పెట్టడం. సో సుమతి గారు, డ్యూటీ పరంగా ఒక్కొక్కసారి అంటే ఫ్యామిలీకి దూరంగా వెళ్లాల్సి వస్తుంది, వేరే ఊర్లో వెళ్లాల్సి వస్తుంది, అటువంటిప్పుడు ఏమనిపిస్తుంది? జిల్లాలో ఉన్నప్పుడు కొంచెం పెద్ద జిల్లాలు ఉండేవి కదండి, ఇప్పుడు అంటే చిన్నగా ఉన్నాయి. కొంచెం మూమెంట్ ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ చాలా కాంపాక్ట్ ఏరియా కాబట్టి మూమెంట్ ప్రాబ్లం అయితే ఏముండదు. లాండ్ ఆర్డర్లో పెద్ద బయటకు పోవాల్సిన అవసరం, నానే ఏరియా దాటి పోవాల్సిన అవసరం మనకు ఎప్పుడు రాదు, చాలా తక్కువ సార్లు వస్తుంది. అదర్ డిపార్ట్మెంట్స్లో పనిచేసినప్పుడు ఈవెన్ 5 రోజులు, 6 రోజులు, వారం రోజులు కూడా బయట గడపాల్సి వస్తుంది. ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే ఆ ఇబ్బంది పర్మనెంట్ కాదు అన్న ఒక ఆలోచన. రెండు, ఇది ప్రొఫెషన్లో భాగమే కానీ ఎవరికో పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించడానికి కాదు అని ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమయ్యే విధంగా రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేసి చెప్పడం. అండ్ మూడు, మనము పిల్లలకు క్వాలిటీ టైం ఇవ్వడం కంటే పిల్లలు మన దగ్గర క్వాలిటీ టైం తీసుకునే విధంగా వాళ్లకు పెంచడం, దీనివల్ల కొంతవరకు అధిగమించడం చేస్తున్నాము. అన్నింటికి మించి ఇద్దరు ఆడపిల్లలు కావడం చక్కగా అర్థం చేసుకుంటారు ఏదైనా చెప్తే. సో ఏబుల్ టు డు ఇట్. సుమతి గారు, ఎప్పుడైనా అంటే ఒక మహిళగా వివక్ష ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఫేస్ చేశారా? అంటే పోలీస్ ఆఫీసర్గానా మహిళగానేనా? మహిళగా, మహిళ పోలీస్ ఆఫీసర్గానా మహిళగానా, రెండిట్లో. మహిళగా నాకు తెలిసి అట్లీస్ట్ మనకున్న పరిస్థితుల్లో, అంటే ఎదుటి వాళ్ళు కలిగిస్తారో లేదో కానీ అలాంటి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేయబడతాయి. అండ్ ఇతరులు అట్లా అడిగినప్పుడు మనకు ఆ సెన్సిటివిటీ వల్ల మనకు కూడా అనిపించవచ్చు. అదే నా కాలేజ్లో ఉన్నప్పుడు, అంటే కాలేజ్లో కొన్ని సంఘటనలు, తర్వాత ఈ టీజింగ్, ర్యాగింగ్ ఇట్లాంటివి ఇన్ జనరల్. బట్ ఏదైనా కూడా, అండ్ డిపార్ట్మెంట్లో యాజ్ సచ్ ఎప్పుడు కూడా ఆ వివక్ష ఎప్పుడు కనపడలేదు. ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడానికి వ్యంగ్యంగా చేస్తున్న ఒక ప్రయత్నాలు ఒక్కోసారి 10 మందిలో ఉన్నప్పుడు, అది చాలా మంచి ఉద్దేశంతో అంటారా లేకపోతే చివుక్కుము అనిపించడానికి అంటారా అన్న ఒక చిన్న తేడా తెలియనప్పుడు ఒక్కోసారి చాలామంది కూర్చొని ఉంటారు, యూఆర్ సో అండ్ సో అని అనాల్సిన అవసరం లేకపోయినా. ఇప్పుడు 10 మంది మగవాళ్ళు ఉన్నప్పుడు, రాము, సీను, ఎక్స్, వైజెడ్ ఉన్నప్పుడు ఎక్స్ అలా చేశాడు అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్లీ టేకెన్. బట్ అందరిలో ఒక్కరున్నప్పుడు యూఆర్ సో అండ్ సో అని చెప్పడం చెప్పాల్సిన అవసరం లేదని మనకు అనిపిస్తుంది. బట్ అవతలి వాళ్ళు అంటే ఒక పొగడ్త 10 మందిలో చేయాల్సిన అవసరం లేదు. బట్ అలా చేయాల్సి వచ్చినప్పుడు అది ఏ అర్థంతో చేస్తున్నారో తెలియక ఒక్కోసారి ఐ థింక్ కొంచెము సెన్సిటివ్గా ఫీల్ అవుతాము. బట్ ఇట్స్ వెరీ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆర్ ఫర్ లిటిల్ టైమ్. అరే 50% పాపులేషన్లో మెన్ ఉన్నాము, 50% విమెన్ ఉన్నాము. బట్ ఒక అత్యాచారానికి గురైన ఉమెను, ఒక హరాస్మెంట్కి గురైన ఉమెను, లేకపోతే వయసులో తేడా లేకుండా కేవలం నువ్వు మహిళవి మాత్రం కాబట్టి నీ మీద నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ టు యూ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం సెన్సిటివ్గా అనిపిస్తుంది. అరే నాకే ఎందుకు మహిళకే ఒకటి కావాలి అన్న, అంటే ఒకసారి చాలామంది ఇప్పుడు త్రూ మీడియా దే కీప్ టెలింగ్, లేకపోతే ఆఫీసర్స్ చర్చించుకోవచ్చు చాలా మహిళా పక్షపాతి అని. ఏంటి మహిళా పక్షపాతి? దట్ ఈస్ సెన్స్లెస్. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇన్సెన్సిబుల్, దట్ ఈస్ సెన్స్లెస్ వెన్ దే సే లైక్ దట్. ఎందుకంటే 50% విమెన్ ఉన్నప్పుడు నేను తక్కువ ఉండడం వల్ల మహిళా పక్షపాతినైనానేమో, మహిళలు ఎక్కువ ఉన్నందుకు కాదు. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ విమెన్ ఆన్ దిస్ సైడ్ ఆల్సో, అట్లాంటి ఫీలింగ్ లేకుండా చేస్తామని ఒక ఆలోచన. థర్డ్ సెగ్మెంట్ సరదాగా. డీసీపీ సుమతి గారు ఆఫీస్లో కాకుండా ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో ఎలా ఉంటారు? నా పిల్లలు డీసీపీ ఉండదు ఇంట్లో ఉంటే సుమతి 100% ఉండదండి. అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ కూడా. బేసిక్గా నాకు ఇద్దరు పాపలు అని చెప్పాను కదండి, చాలా నార్మల్గా ఒక మహిళకు ఉండే అలవాట్లన్నీ కూడా నాకున్నాయి. షాపింగ్ చేయడం నాకు ఇష్టం, వంట చేయడం నాకు ఇష్టం, ఇల్లు సర్దడం నాకు ఇష్టం. అన్నింటికి మించి పిల్లలతో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం.
అండ్ వంట చేయడం ఎందుకు ఇష్టం అంటే న్యాచురలీ ఇంట్లో అన్నింటికంటే ఎక్కువ ప్లీజ్ చేయగలిగేది ఒక వంట చేసి మాత్రమే ప్లీజ్ చేయగలం. కాబట్టి ఎప్పుడన్నా అవకాశం వస్తే కనీసం పిల్లలకైనా చేయడం. నెక్స్ట్ ఇల్లు సర్దడం నాకు అది హాబీ అండ్ ఇట్ విల్ డిస్ట్రెస్ అని అనుకోండి. ఇలాంటి హ్యాబిట్స్ అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వారికి నిజంగా రేరే. అండ్ ఇంట్లో గార్డెనింగ్ అన్ని రకాల ప్లాంట్స్ చాలా ఎక్కడ కనిపిస్తే అక్కడ తెచ్చుకోవడం, దాన్ని చచ్చిపోకుండా చూసుకోవడం, దాన్ని ఫ్లవరింగ్ అయ్యే వరకు పెరిగే వరకు చూసుకోవడం, ఆ సంరక్షణ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అయితే యూనిఫామ్లో ఉన్న సుమతి గారికి, యూనిఫామ్ లేకుండా హౌస్ వైఫ్గా ఉన్న సుమతి గారికి చాలా డిఫరెన్స్ చూడవచ్చు. ఓకే, సో మరి అంటే ఈ కేసెస్లో చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి కదా, అటువంటి అప్పుడు అంటే వాటి నుంచి రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తారు? ముఖ్యంగా ఇక్కడిది ఇక్కడే వదిలేయడమే అన్నింటికంటే మంచి పాయింట్. ఆ వదిలేయాలి అంటే మీరు చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ బేస్ విచ్ కంటిన్యూస్, బట్ స్టిల్ ఎట్లాంటి పరిస్థితిలో వదిలేయగలము అన్నదే పరిపక్వత. ఒకటి, మనకు ఆ కంఫర్ట్ జోన్ మన ఫ్యామిలీలో ఉండాలి. దట్ కంఫర్ట్ జోన్ ఐ హ్యావ్ ఇన్ మై ఫ్యామిలీ వేర్ ఐ క్యాన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఒకటి. రెండు, మంచి నా తల్లిదండ్రులు గ్రామంలోనే, గ్రామ వాతావరణంలోనే ఉంటారు, సేమ్ మా ఇన్లాస్ ఆల్సో గ్రామ వాతావరణంలోనే ఉంటారు. కాబట్టి రిలేటివ్స్ కానివ్వండి, అన్ని రకాల రిలేటివ్స్ ఉన్నారు, అంటే గ్రామ స్థాయి నుంచి విదేశీ స్థాయి వరకు అన్ని రిలేటివ్స్ ఉన్నారు. కాబట్టి అందరితో మిక్స్ కావడం అండ్ అందరితోనూ నేర్చుకునేది, అందరితోనూ కలిసిపోవడానికి ఒక రీజన్ మాత్రం ఒక ఆత్మీయతనే. అందరితో పంచుకుంటే ఇట్స్ ఎ ఫుల్ లైఫ్ అని అనిపించే విధానం. ఐ థింక్ ఇవి కొంత. సో ఇందాక చెప్పారు మీరు అంటే వంట చేయటం ఎక్కువగా ఇష్టం అని చెప్పేసి, ఎక్కువగా ఏ ఐటమ్స్ చేస్తూ ఉంటారు, మీరు ఎక్కువగా ఏది ఇష్టపడతారు? అంత నాకు కొంత స్వీట్సే ఇష్టం అని చెప్పాలి. చేయడం మాత్రం ఇప్పుడు అంత చేసే టైం అయితే ఉండదండి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా చాలా ఫాస్ట్గా అయిపోయి కొంతవరకు ఐ డూ ఇట్. బట్ మోర్ దాన్ నాన్ వెజిటేరియన్, వెజిటేరియనే నేను ఇష్టపడతాను. స్వీట్స్ కూడా కొంత, అంటే నేను అన్నాను కదా నడిగడ్డ అంటే తుంగభద్ర కృష్ణ మధ్యలో ఉండే వాళ్ళకు టోటల్ నార్త్ తెలంగాణ టైప్లో ఉండరు, కొంత రాయలసీమ అలవాట్లు కూడా ఉంటాయి అన్నమాట. అట్లా ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా లాంగ్ టూర్స్ ఏమైనా? అంటే లాంగ్ టూర్ అంటే నా అత్తగారి ఊరికి పోవడమే లాంగ్ టూర్, కడప వరకు వెళ్ళడం ఇప్పుడు లాంగ్ టూర్. వెళ్తామండి, మీకు వన్స్ ఇన్ ఎ ఇయర్ ఖచ్చితంగా ఎంటైర్ ఫ్యామిలీ, మేము నలుగురం సిస్టర్స్కి సంబంధించిన ఫ్యామిలీస్, మా బ్రదర్, ఆల్ ఆఫ్ అస్ వీ గో. సుమతి గారు, సరదాగా సెగ్మెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నామండి, ఫోర్త్ సెగ్మెంట్ స్ఫూర్తిలోకి వెళ్దాము. ఫోర్త్ సెగ్మెంట్ స్ఫూర్తి. సో సుమతి గారు, ప్రస్తుతం మీ ముందున్న జీవిత ఆశయాలేంటి? ఒకటి, నా ప్రొఫెషన్లో ఇంకా మంచి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్, ఛాలెంజింగ్ టాస్క్స్ సక్సెస్ఫుల్గా చేపట్టడానికి కావాల్సిన స్కిల్స్ ఏర్పరచుకోవడం, అట్లాంటి అవకాశాలు రావడం, అండ్ ఎప్పటికీ ఫేర్ ట్రాన్స్పరెంట్ పీపుల్ ఫ్రెండ్లీ ఆఫీసర్ అని అనిపించుకోవడం, ప్రాబబ్లీ ఇవే నా ప్రొఫెషనల్ లక్ష్యాలు. అలాగే ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, దీంట్లోకి రావాలనుకున్న యువతకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఇలాంటి ఉద్యోగాలు అంటే బ్యూరోక్రాట్ కావడం సివిల్సే లక్ష్యంగా ఎంచుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా స్ఫూర్తిదాయకమైన విషయాలు ముందు నుంచి కూడా 10 మందికి సేవాభావం అన్న ఒక లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి. అది ప్రాబబ్లీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదంటే వ్యక్తిత్వం లక్షణమే కావచ్చు. దీంతోపాటు చాలా క్లారిటీ ఉండాలి లైఫ్లో, ఎందుకు కావాలనుకుంటున్నాము అన్న క్లారిటీ ఉంటేనే మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా క్షుణ్ణంగా వేస్తాం. మనకు లేని స్ఫూర్తి మన పేరెంట్స్ ఇవ్వలేరు, మనకే ఉండాలి అది. మనకు ఆ పట్టుదల ఉంటే నేను అనుకుంటాను ఎన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం. చాలామంది చెప్తుంటారు నాకు డబ్బు లేదనో, లేకపోతే నా పరిస్థితులు బాగాలేవనో, నేను ఎక్కడో మాలుమూర గ్రామం నుంచి రావాలనో, ఇవన్నీ పెద్ద అవరోధాలు అయితే కావు. అవరోధాలే కొంతవరకు, కానీ అధిగమించలేని అవరోధాలు అయితే కావు. దెన్
ఆ మెచ్యూరిటీ ఆ క్లారిటీ ఎప్పుడైతే లైఫ్లో ఉంటుందో ఆటోమేటికలీ ఎగ్జామ్ క్లియర్ చేయడం కొంత ఈజీ అవుతుంది. చేసిన తర్వాత మన జాబ్లో కూడా చాలా క్లారిటీ అదే కంటిన్యూ అవుతుంది. మనము తీసుకొని రావాల్సింది మన ఎడ్యుకేషను. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ అయినా, లేకపోతే నేను ఐఐటి మెడ్రాస్లో చదివినా, లేకపోతే నేను మామూలుగా డిగ్రీ చేసిన, ఒకసారి ఒక లక్ష్యం ఒక సివిల్ సర్వెంట్ అయిన తర్వాత కావాల్సిన అవసరాలు, నేను ఉండాల్సిన తీరు, నేను ఆలోచించాల్సిన విధానము, ప్రత్యేకించి నేను అది అయినందుకు మారదు. అండ్ అది దీన్ని ఇక్కడికి క్యారీ చేయాల్సిన అవసరమే లేదు. ఆ క్లారిటీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఐఎమ్ నాట్ గ్రేట్ బికాజ్ ఐఎమ్ అన్ ఐఐటిఎన్ ఆర్ ఐఎన్ ఐఎమ్ ఇండియన్. సివిల్ సర్వెంట్ అండ్ ఇంకొకటి, పోస్ట్ సివిల్ సర్వెంట్ కావాలనుకున్నాను, పోస్ట్ బ్రిటిష్ ఎరా, బ్రిటిష్ ఎరాలో ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా తెలియని ఒక పవర్ చూపించే మాధ్యమమేమో ఇది అన్న ఒక భావన. ఇక్కడ సేవాభావం తప్ప పవర్ ఇస్ ఎ మిత్ అన్నది ఖచ్చితంగా కొంతకాలం తర్వాత తెలుసుకునే ముందు, అది ముందే వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అని వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్లో ఆనందంగా ఉంటారు. అండ్ ప్రిపరేషన్ టైంలో మనం తీసుకునే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నా వ్యక్తిత్వానికి, మార్క్స్కి, తర్వాత ప్రిపరేటరీ మోడ్, నాకున్న సర్కిల్, తర్వాత నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను, ఇవన్నీ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. అండ్ ఏదైనా డైవర్షన్ వస్తే కూడా చాలా క్విక్గా వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వాట్ వీ యాక్చువల్లీ వాంట్. అలాగే ఎంతోమందికి రోల్ మోడల్గా ఉన్నారు, చాలామంది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. సో మరి ఒక మహా మహిళగా, సాటి మహిళలకు మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ధైర్యము, అభయము, తర్వాత ఏదో ఎవరో వచ్చి చేసేది ఏ రోజుకి ఉండదు, అది ఏదో అయితేనే రాదు, లేకపోతే వయసు పెరిగితేనో రాదు, లేకపోతే రేపొద్దున ఉద్యోగం వస్తేనో రాదు, లేకపోతే పెళ్లి చేసుకుంటేనో రాదు, చదివితేనో రాదు, అవన్నీ కొంతవరకు ఇనుమడిస్తాయి ఆల్రెడీ ఉన్నవి. సో మనలో ఆల్రెడీ అది ఉంది అన్న భావనతో ముందుకు వెళ్ళిన ప్రతి మహిళ కూడా ఇంకొక మహిళకు చేయూతనివ్వగలదు. ఆ రకంగా మనందరం ఒకరికొకరు చేయూతని ఇచ్చుకోవాలి. ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఎందుకుందంటే పాపులేషన్లో మనం 50%, అండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఆ 50% అవకాశాలు మనకు కావాలి, ఆ 50% విజేతలు మనం ఉండాలి అని నా భావన. ఓకే, సో అలాగే రాజ్ న్యూస్ చెప్పండి, ఈ మహా మహిళ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి. ద వే యూ హ్యావ్ కండక్టెడ్ ఇంటర్వ్యూ ఈజ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. ఇవాళ మహా మహిళ కార్యక్రమానికి వచ్చి చాలా విషయాలు మీకు సంబంధించినవి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.